నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులందరికీ శుభోదయం. ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో భాగంగా రైతులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. రైతులందరూ చాలా సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారు, కానీ అందుకు సంబంధించిన రికార్డులు మాత్రం లేవు. ఏ విధంగా రికార్డులకు ఎక్కించాలన్న అంశం గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వారు తెలుసుకుందాం. నమస్తే సునీల్. నమస్తే సార్. ఇప్పుడు భూమి ఉన్నవారు వారి దగ్గర ఉన్న ఈ భూమిపై హక్కులు నిరూపించుకోవడానికి ఎలాంటి కాగితాలు ఉండాలంటారు? భూమి హక్కులను నిరూపించుకోవాలి అంటే ఏమి ఉండాలి, ఏ కాగితాలు ఉండాలని ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సిన అంశం ఏర్పడింది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా భూమి ఉంటే చాలు, కాగితాలతో పెద్ద పని లేదు. కాగితాలతో పనిపడడం ఈ మధ్యకాలంలో పెరిగింది. బ్యాంకులో రుణం కావాలన్నా, ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్లు ఏమైనా పొందాలన్నా, అమ్ముకోవాలన్నా, ఏం చేయాలన్నా ఇప్పుడు కాగితం ఉంటే కానీ దాని మీద హక్కులు లేని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు అంటే ఈ చట్టాలు ఈ రికార్డులు ఏమి లేనప్పుడు మీకు భూమి ఉంటే సరిపోతుంది. మీ అనుభవంలో మీ భూమి ఉంది అంటే ఇంకా భూమికి మీరు యజమానే, కొత్తగా ఏ కాగితం అవసరం లేదు. అది మొదట్లో. ఆ తర్వాత కాలంలో మీ భూమి మీద హక్కులు ఉన్నాయి నిరూపించుకోవాలంటే మీకు ఉండాల్సిన ఏకైక కాగితం పన్ను రసీదు. భూమి శిస్తు కట్టినప్పుడు ఏటేటా పన్ను కడితే పన్ను రసీదు ఇస్తారు. పన్ను రసీదే మీరు ఆ భూమికి యజమాని అని నిరూపించుకోవడానికి బలమైన సాక్ష్యం. మరి అందుకే ఇప్పుడు చాలా చోట్ల మీరు గ్రామాలలో వింటుంటారు, మా భూమి ఉంది పట్టరాల దగ్గర ఏం కాగితాలు ఉన్నాయంటే నా దగ్గర పన్ను రసీదులు ఉన్నాయంటారు. పన్ను రసీదు అంటే పట్టా కాగితం సమానంగా విలువ ఉండేది. ఎందుకంటే ఇంకే కాగితాలు లేనప్పుడు పలానా భూమికి నువ్వు పన్ను కట్టావు కాబట్టి ఆ భూమి నీ అనుభవంలో ఉన్నట్టు లెక్క. నీ అనుభవంలో భూమి ఉంది కాబట్టి హక్కుల నిరూపణలో అది కీలకంగా ఉపయోగపడేది. కానీ ఆ తర్వాత కాలంలో ఇంకొక రెండు రకాల కీలకమైన రికార్డులు అందుబాటులో వచ్చినాయి. ఆ రికార్డులు కూడా మీ పేరు ఉండాలి మీరు హక్కులు నిరూపించుకోవాలంటే. ఒకటి, ఏటేటా పన్ను వసూలు చేసినప్పుడు గ్రామాలలో రెవెన్యూ లెక్కలు రాసేవాళ్ళు. అందులో అతి కీలకమైనది పహాని, అడంగల్ లేదా పహాని. అడంగల్లో లేదా పహానీలో మీ పేరుంటే అది ఒక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది, ఆ భూమి మీది అని చెప్పటాను. ఇక మరొక సాక్ష్యం 1971 నుంచి ఆంధ్ర ప్రాంతంలో, 1948 నుంచి తెలంగాణ ప్రాంతంలో ఆర్ఓఆర్ రికార్డు. హక్కులని నమోదు చేసి ప్రతి గ్రామానికి ఒక రిజిస్టర్ తయారు చేసింది ప్రభుత్వం. ప్రతి గ్రామానికి ఒక హక్కుల రికార్డు ఉంది. మీ కనుక భూమి ఉంటే మీ పేరు హక్కుల రికార్డులు వస్తుంది. ఆ హక్కుల రికార్డులో మీ పేరు ఉంది అంటే యాజమాన్య హక్కు నిరూపించుకోవడానికి అదొక కీలకమైన సాక్ష్యం. అందులో ఉంది అంటే మీ చేతికి పాస్బుక్ ఉంటుంది. పాస్బుక్ కూడా ఇంకొక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. అంటే ప్రధానంగా వ్యవసాయ భూమి మీద అయితే దాని మీద హక్కులను నిరూపించుకోవడానికి ఈ 4 కాగితాలు ఉపయోగపడతాయి. పన్ను రసీదులు ఒకప్పుడు, ఇప్పుడు ఆర్ఓఆర్ రికార్డు, గ్రామ రెవెన్యూ లెక్కల్లో నమోదైన విషయాలు. ఒకవేళ భూమి అమ్మకాలు కొనుగోలు కనుక జరిగి ఉంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ROH అని ఒకటి ఉంటుంది, రికార్డ్ హోల్డింగ్స్ అని ఒక రిజిస్టర్ ఉంటుంది. ఇంతకుముందు మాన్యువల్గా ఉండేది ఇప్పుడు ఆన్లైన్లో మెయింటైన్ చేస్తున్నారు. దాంట్లో నమోదు అవుతుంది, ఈజీ వస్తుంది. ఇవి ఏ భూమి మీదనైనా హక్కుల నిరూపణకి ఒక కీలకంగా పనికొచ్చే కాగితాలు. భూమి ఉంటే ఏ రికార్డులో వివరాలు నమోదు చేసుకోవాలి? భూమి ఉంటే అంటే వ్యవసాయ భూమి అయితే ఒకలాగా, వ్యవసాయేతర భూమి అయితే ఇంకోలాగా రికార్డులు చూడాలి. వ్యవసాయ భూమి అయితే కనుక ఒక ప్రధానమైన రికార్డులో పేరు రావాలి, ROR రికార్డు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1B రిజిస్టరు, తెలంగాణలో అయితే ధరణి. ఇవి హక్కుల రికార్డు. అంటే మీకు హక్కు ఉంది అంటే ఈ హక్కుల రికార్డులో నమోదు అయితేనే హక్కులు ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక మీకు వ్యవసాయ భూమి ఉన్నట్లయితే 6R చట్టం కింద 1B రిజిస్టర్లో నమోదు చేయించుకోవాలి. మీకు ఏ విధంగా భూమి వచ్చినా, మీకు వారసత్వంగా వచ్చినా, కొనుగోలు చేసినా, ఏ విధంగా వ్యవసాయ భూమి మీద హక్కులు సంక్రమించినా సరే తహసీల్దార్కి ఈ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు పెట్టుకొని 6R నమోదు చేసి పాస్బుక్ పొందాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మనకు ఏ విధంగా భూమి సంక్రమించినా ధరణి ద్వారా దరఖాస్తు పెట్టుకొని, ధరణిలో తహసీల్దారు రికార్డుల మార్పులు చేర్పులు చేసే అధికారం ఉంటుంది, మ్యూటేషన్ చేస్తారు కాబట్టి ధరణిలో నమోదు చేసుకోవాలి. ఇది మొట్టమొదటిది. వ్యవసాయేతర భూమి అయితే గనక లోకల్ బాడీస్, పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ మెయింటైన్ చేసే ప్రాపర్టీ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో ఆ రికార్డులో మ్యూటేషన్ చేయించుకోవాలి. ఇవి మ్యూటేషన్ రికార్డులు, ఇందులో నమోదవుతాయి. ఇక రెండోది ఏం చేయాలి అంటే ఇందులో నమోదైతే సరిపోదు, ఈ రికార్డుల్లో ఉన్న వివరాలకి సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డుకి లంకె కుదరాలి. తెలంగాణ రాష్ట్రంలో సేత్వారు సెటిల్మెంట్ రికార్డు 1940 ప్రాంతంలో తయారైన రికార్డు. ఇప్పుడు 6R శరత్ పేరు నమోదై ఉంది. సేత్వార్లో ఇదే భూమికి సంబంధించి ఎవరి పేరు ఉందో చూడాలి. సేత్వార్లో పలానా సుబ్బయ్య పేరు ఉంది. ఆ సుబ్బయ్య దగ్గర నుంచి ఈరోజు 6R నమోదై ఉన్న శరత్ వరకు భూమి ఎట్లా మారుతూ వచ్చింది, హక్కులు మారుతున్న లింకులు కూడా చూడాలి. ఈ లింకులు ఎట్లా చూస్తాము,
పహాని దగ్గర పెట్టుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉండే ROH రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్ ఏదైతే ఉంటుందో ఆ దగ్గర పెట్టుకొని ప్రతి సంవత్సరం చూసుకుంటూ వస్తే ఈ లంకె కుదురుతుంది. పర్ఫెక్ట్గా ఉండాలంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి మీ దాకా భూమి వచ్చే లంకెలన్నీ ఆ లింకులన్నీ సరిగ్గా ఉంటే మీ హక్కులు సక్రమంగా ఉన్నట్టు, లేనట్లయితే ఇబ్బంది ఉన్నట్టు కింద అర్థం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 66 రికార్డుకి వెనక్కి వెళ్ళి సెటిల్మెంట్ రికార్డు RSR ఆంధ్రప్రదేశ్లో RSR నుంచి ఇప్పుడు 66లో నమోదైన వాటికి లింకులు ఏమున్నాయో చూసుకుంటూ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ రికార్డులో కనుక నమోదైనట్లయితే ఆ భూమికి మనకు హక్కులు ఉన్నట్లే. దీంతోపాటు ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 66 నమోదైన తర్వాత అడంగల్లో కూడా నమోదు కావాలి. గ్రామ లెక్కలలో కూడా 66 ఆధారంగా అడంగల్లో నమోదు చేస్తారు. అడంగల్లో పేరు వచ్చిందో లేదో చూసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో అయితే పహాని మెయింటెనెన్స్ చేయట్లేదు చాలా కాలం నుంచి. ఇక్కడ కూడా 66 వచ్చింది అంటే పహానిలో వచ్చిందో లేదో చూడాలి. కానీ తెలంగాణలో ప్రత్యేకంగా పహాని మెయింటైన్ చేయకుండా 66 రికార్డునే పహానిలో చూపిస్తున్నారు కాబట్టి 66లో ఉంటే సరిపోతుంది తెలంగాణ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కీలకమైన భూమి రికార్డులు ఏంటి? భూమి రికార్డులు మనం ఒక 4 కేటగిరీస్లో చూడాలి. ఒక్కొక్క కేటగిరీలో కీలక రికార్డులు ఏంటో చూస్తాం. మొట్టమొదటిది మదర్ రికార్డ్స్ అంటాం, లేదా పర్మనెంట్ రికార్డ్స్ అంటాం. ఎప్పుడైతే భూముల సర్వే సెటిల్మెంట్ జరిగిందో సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డుని మదర్ రికార్డ్స్ అంటాం. అవి ఆంధ్రప్రదేశ్లో ఒక 3, తెలంగాణలో ఒక 3 రకాల రికార్డులు ఉన్నాయి. ఒకటి, భూమిని కొలిసినప్పుడు ప్రతి గ్రామానికి తయారు చేసిన పటం, దాన్నే గ్రామ నక్షా లేదా గ్రామ పటం అంటాం. రెండవది, ప్రతి సర్వే నెంబర్కి ప్రత్యేకంగా ఉన్న పటం దాని మెజర్మెంట్స్ తోటి, దాన్ని ఆంధ్రాలో FMB అని, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అని, తెలంగాణలో అయితే టీపన్ అంటాం. ఇవి రెండు కలిపితే సర్వే రికార్డు. ఈ భూమి ఎవరిది, ఎవరి దగ్గర నుంచి పన్ను వసూలు చేయాలని చెప్పే రికార్డు సెటిల్మెంట్ రికార్డు. ఆంధ్రప్రదేశ్లో అయితే RSR, తెలంగాణలో అయితే సేత్వారు సెటిల్మెంట్ రికార్డు. ఇది సర్వే సెటిల్మెంట్ రికార్డ్స్. ఇక రెండవది, ప్రతి సంవత్సరం గ్రామాలలో నిర్వహించే భూమి లెక్కలు ఉన్నాయి, లేదా గ్రామ రెవెన్యూ లెక్కలు అంటాం, లేదా విలేజ్ అకౌంట్స్ అంటాము. అందులో 11 రిజిస్టర్స్ ఉంటాయి. అతి కీలకమైనది ఆంధ్రాలో అడంగల్, తెలంగాణలో పహాని. మూడోది, 66 చట్టం కింద నిర్వహించే హక్కుల రికార్డు. ఆంధ్రప్రదేశ్లో 1B రికార్డు. తెలంగాణలో అయితే ఇప్పుడు ధరణి కంటే ముందు 1B ఉండేది, 1B కంటే ముందు కాసరా పహాని ఉండేది. ఈ మూడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 66 రికార్డులు. ఒకదాని తర్వాత ఒకటి వచ్చింది. 48 నుంచి 53 ఆ సమయంలో వచ్చిందేమో కాసరా. 71 తర్వాత వచ్చింది 1B. 2020 నుంచి తెలంగాణలో ఉన్నది 66 రికార్డు, ధరణి రికార్డు. ఈ 66లో ఉన్నాయో లేదో చూడాలి. వీటితో పాటు భూమి రకాలను బట్టి, అది ఇనామా, భూధానా, అసైన్మెంట్ బట్టి, తహసీల్దారి కార్యాలయంలో ఉండే PT రిజిస్టర్ కానీ, ఇనామ్ రిజిస్టర్ కానీ, లేదా అసైన్మెంట్ రిజిస్టర్ అంట, ఈ రిజిస్టర్లో కూడా పేరు ఉండాలి. ఇవి రెవెన్యూ సంబంధించిన కీలక రికార్డులు. ఒకవేళ అది వ్యవసాయేతర భూమి అయితే కనుక లోకల్ బాడీస్, పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉండే ప్రాపర్టీ రిజిస్టర్లో ఉండాలి. ఇవి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించిన కొన్ని కీలకమైన భూమి రికార్డు. ఒకవేళ భూమి ఉండి రికార్డులో నమోదు కాకపోతే ఇక ఆ భూమిపై హక్కులు పోయినట్లేనా? అంటే మనం ప్రతిసారి ఏమనుకుంటామంటే భూమి ఉండి రికార్డు లేకపోతే ఇక భూములు పోయినట్టే అనే భయాందోళనలు చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే భూమి ఉన్నా రికార్డులు లేకపోయేసరికి చాలా బెనిఫిట్ రావట్లా. ఇప్పుడు మీకు భూమి ఉంది కానీ రికార్డులు లేకపోతే ప్రభుత్వం ఇచ్చే లబ్ధి ఏది చేయకూడదు. విత్తనాల సబ్సిడీ కావచ్చు, లేకపోతే రైతు బంధునో, రైతు భరోసానో, రైతు బీమానో, ఏవి వచ్చే అవకాశాలు లేవు. రెండోది, రేపొద్దున బ్యాంకు పోయి క్రాప్లు తెచ్చుకోవాలన్న రాదు. కానీ గౌరవ హైకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో ఈ అంశం మీద చెప్పిన మాట ఏంటంటే, మీకు భూమి హక్కు ఉండి రెవెన్యూ రికార్డుల్లో నమోదు కానంత మాత్రాన హక్కులు పోవు. ఒకవేళ మీకు హక్కులు లేవు, మీకు భూమే లేదు, రెవెన్యూ రికార్డులో నమోదైనంత మాత్రాన మీకు భూమి రాదు. ఎందుకంటే ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డులన్నీ కూడా పన్ను వసూలు చేయడం కోసం తయారు చేసుకున్న రికార్డులే తప్ప హక్కులను ఇవ్వడానికి తయారు చేసిన రికార్డులు కాదు. అవి ఫిజికల్ రికార్డ్స్ అంటాం. అంటే లెక్కల కోసం, రెవెన్యూ లెక్కల కోసం తయారు చేసుకున్న పుస్తకాలు కాబట్టి హక్కులు పోవు. కానీ కొన్ని అంశాలకు సంబంధించి తప్పకుండా రికార్డులు ఉండాల్సింది. ఉదాహరణకి, మీకు ప్రభుత్వం పట్టా ఇచ్చింది, అసైన్మెంట్ చేసింది, లవణి పట్టా ఉండాలి. అది ఉంటేనే మీరు యజమాని కింద లెక్క, అది లేనట్లయితే ఇబ్బందులు అవుతాయి. లేదా రెండవది, ఇనాం భూములకు ఇచ్చిన సెటిల్మెంట్ పట్టా కావచ్చు, ORC కావచ్చు, ప్రొటెక్టెడ్ టెనెంట్స్కి ఇచ్చిన 38 కావచ్చు. ఇట్లాంటివన్నీ ఏంటంటే ఆ కాగితాలు ఉన్నప్పుడు మాత్రమే మనకు హక్కులు ఉంటాయి. లేదా
13B సర్టిఫికెట్ 6వ చట్టం కింద మీరు అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా సదవైన కొనుక్కున్నప్పుడు తహసీల్దార్ ఇచ్చే 13B సర్టిఫికెట్ మీ చేతిలో ఉంటేనే ఆ భూమికి రిజిస్టర్డ్ డాక్యుమెంట్కి ఉన్న వాల్యూ వస్తుంది. అంటే మనం ఈ రికార్డులను రెండుగా విడగొట్టి చూడాలి. ఒకటేమో అందులో ఉన్నా లేకపోయినా అది ఇబ్బంది ఏం కాదు, కొన్ని రికార్డులు మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. ఒకవేళ గనక రికార్డులో నమోదు కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6వ చట్టం కింద రికార్డు సవరించుకోవటం కోసం ఆర్డీఓ దగ్గర కేసులు వేయటం కానీ, డిఆర్ఓ దగ్గర కానీ, జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ రెవెన్యూ రికార్డుని సవరించుకోవటం కోసం కేసు నమోదు చేసుకోవచ్చు, పాత రికార్డులను కూడా సవరించుకోవచ్చు. అది ఇప్పుడు కొత్తగా హక్కులు వస్తే మాత్రం తహసీల్దార్ దగ్గర మ్యూటేషన్ చేయించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 2020 వరకు రెవెన్యూ యంత్రాంగాన్ని ఆశ్రయించి రెవెన్యూ రికార్డులను సవరించుకునే అవకాశం ఉండేది, కానీ 2020 6వ చట్టం వచ్చిన తర్వాత ఇప్పుడు అది రద్దు చేయబడింది. రెవెన్యూ వాళ్ళకి అధికారాలు లేవు రికార్డులను సవరించడానికి. అట్లాంటి సందర్భంలో సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ భూమి మనది అని నిరూపించుకొని ఉత్తర్వులు తీసుకొస్తే ఆ మేరకు రెవెన్యూ రికార్డుని మార్చవచ్చు. సో ఈ రెండు వ్యత్యాసాలు అర్థం చేసుకోవాలి. కాబట్టి మనకు ఏ రికార్డులు లేదు అన్న దాన్ని బట్టి ఎట్లా మార్చుకోవాలి, ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోవాలి. భూ హక్కుదారులు భూమిపై హక్కులు ఏ విధంగా నిరూపించుకోవాలి, రెవెన్యూ అధికారులను సంప్రదించాలా లేదా సివిల్ కోర్టులో కేసు నమోదు చేయాలా? ఇది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న అంటాం. అంటే ఏ సమస్య ఉంటే ఎవరి దగ్గరికి పోవాలి అనేది ఎవరికి పూర్తిగా అంతుపట్టిన అంశం. నాకు ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలోనో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనో నా భూమికి సంబంధించి ఒక చిక్కు ఉంది, నాకు పట్టా రాలేదు, నా గెట్టు సమస్య ఉంది, లేదా నా భూమి ఇంకెవరో ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు, లేదా నా భూమి పక్కోడి గెట్లో కలిసిపోయింది, ఇట్లా 100కి పైగా భూమి సమస్యలు ఉన్నాయి, 100 రకాలకు పైగా భూమి సమస్యలు ఉన్నాయి. ఏ సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఆ సమస్య ఎంతకాలంలో పరిష్కరిస్తారు అనే దానిపైన స్పష్టత లేదు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించి ఒక 160 చట్టాలు ఉన్నాయి, తెలంగాణలో ఒక 120 చట్టాలు ఉన్నాయి. ఒక్కొక్క చట్టము ఒక్కొక్క రకంగా సమస్య పరిష్కారానికి మార్గాలు సూచించింది. అసైన్మెంట్ భూమి అయితే తహసీల్దార్ దగ్గర కేసు పెట్టుకోవాలా, సీలింగ్ మిగిలి భూమికి సంబంధించి అయితే ఇంకొక చోట, ఇనాం భూములకు ఇంకొక చోట, అట్లా రకరకాల మార్గాల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి సమస్యని బయటపడడానికి బీహార్ రాష్ట్రం ఒక మంచి ప్రయత్నం చేసింది. చాలా సందర్భాలలో బీహార్ రాష్ట్రంలో జరిగిన ప్రయత్నాన్ని చెప్తూ వస్తుంటాను. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది 2012. వాళ్ళు ఏమన్నారంటే బీహార్ రాష్ట్రంలో ఏ సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, అంటే కాగితాలు ఏ కాగితాలు ఉండాలి, దాని మీద ఎంత రెవెన్యూ స్టాంప్ అంటించాలి, ఆ సమస్యని ఆ కోర్టో ఆ అధికారో ఎంతకాలంలో పరిష్కరించాలని ఒక చట్టంలో నిర్దేశిస్తూ బీహార్ భూ వివాదాల పరిష్కార చట్టం అని చేసింది. ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇట్లాంటి చట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ భూ వివాదాల పరిష్కార చట్టము, తెలంగాణలో తెలంగాణ భూ వివాదాల పరిష్కార చట్టము అనే చట్టం చేసి ఏ సమస్యకి ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక మార్గనిర్దేశం చేసినట్లయితే సమస్యలు వేగవంతంగా పరిష్కరించి. ఈ రోజున ఈ కన్ఫ్యూజన్ వల్ల సమస్యలు పెరుగుతున్నాయి. మీకు చాలా ఉదాహరణలు ఉంటుంటాయి చూడండి. తహసీల్దార్ ఒక ఉత్తర్వు ఇస్తాడు, ఒక భూమి అసైన్మెంట్ భూమి అన్యాక్రాంతం అయింది, తహసీల్దార్ గారు కాలేదని ఒక ఉత్తర్వు ఇచ్చాడు, దాని మీద అప్పీల్కి ఎక్కడికి వెళ్ళాలి, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాలి. కానీ చాలా సందర్భాల్లో కేసులు హైకోర్టుకు వస్తుంటాయి. గౌరవ హైకోర్టులో కేసులు చాలా ఉంటాయి కాబట్టి ఆ కేసు వంతు రావడానికి 2-3 ఏళ్ళు సమయం పడుతుంది. 2-3 ఏళ్ళ తర్వాత గౌరవ హైకోర్టుకు ఉత్తర్వు ఉంటుంది, మీరు దీని మీద ఆర్డీఓకి అప్పీల్కి వెళ్ళాలి, సంబంధిత అధికారి దగ్గరికి వెళ్ళండి అని 2 లైన్ల ఆర్డర్ తోటి క్లోజ్ అవుతుంది. అదే కనుక దాని ముందు సరిగ్గా మనం గైడ్ చేసి ఉంటే 2-3 సంవత్సరాలు అక్కడ కాలయాపనం జరిగి ఉండదు కాదు. మనం చాలా సందర్భాల్లో మరొక ఎగ్జాంపుల్ చూస్తాం. భూమి సమస్య ఉన్న వాళ్ళు అదే సమస్యను పట్టుకొని ఎంఆర్ఓ దగ్గర పోతారు, ఆర్డీఓ దగ్గర పోతారు, జేసీ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, లోకల్ మంత్రి దగ్గరికి, సర్పంచ్ దగ్గరికి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇన్ని చోట్లకి పోతారు. కానీ ఈ ఎన్ని చోట్లకి పోయినా మళ్ళీ దరఖాస్తు ఎక్కడికి ఫార్వర్డ్ అయిపోవాలి, ఏ చట్టం కింద రావాలో చూసి ఆ చట్టం కింద ఎవరు అధికారి అయితే మళ్ళీ దరఖాస్తు అక్కడికే పోతుంది. కోర్టులో కేసు వేసినప్పుడు ఏ రికార్డు ఆధారంగా యాజమాన్య హక్కులను నిర్ధారిస్తారు? మన దేశంలో ఏది ఫైనల్ రికార్డు లేదు. ఏ రికార్డు ఫైనల్ రికార్డు కాదు. పలానా రికార్డులో నా పేరుంది కాబట్టి ఇక నేను యజమానినే అని చెప్పి భరోసాగా ఉండే పరిస్థితి భారతదేశంలో లేదు. అట్లాంటి పరిస్థితి ప్రపంచంలో 90 దేశాలలో ఉంది. మన దేశంలో కూడా అట్లాంటి పరిస్థితి కల్పించాలి అని ఒక ప్రయత్నం జరుగుతుంది, అలాంటి ఒక చట్టం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇటీవల కాలంలో బాగా వివాదాస్పదమైన చట్టం కూడా అదే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటే భూమి రికార్డు ఉండేలాగా, ఆ రికార్డులో ఉంటే ఇక మీరే భూ యజమాని చెప్పుకునే విధానం ఉండేలాగా
ఒక చట్టం తీసుకొచ్చారు, అది ఇంకా అమలు స్టార్ట్ కాలేదు. అప్పటికే దాని పెద్ద పెద్ద చర్చ జరిగింది దానిపైన. ఈ రోజున ఉన్న భూ చట్టాల ప్రకారము భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న రికార్డు కూడా అంతిమ సాక్ష్యం కాదు. మరి ఎట్లా నిరూపించుకోవాలి? కోర్టుకు పోతే ఏ కాగితాల ఆధారంగా కోర్టు ఆ భూమి ఎవరిదని ఎట్లా నిర్ధారణ చేస్తుందని చూస్తే, కోర్టుకి మనం యాజమాన్య హక్కుల నిరూపణ కోసం వెళ్ళినప్పుడు మనం కోర్టుకు నిరూపించాల్సింది మనకు ఏ విధంగా భూమి సంక్రమించిందో ఆ లింకులు చూపించాలి. కొనుక్కున్నావా, వారసత్వంగా వచ్చిందా, నీకు ఎవరైనా దానం ఇచ్చిండ్రా, నీకు ఏమైనా వీలునామాధారం వచ్చిందా, ఆ దస్తావేజులు చూపించాలి, ఆ రిజిస్టర్డ్ దస్తావేజులు ఉండాలి. రెండవది, ఆ భూమి మన అనుభవంలో ఉంది అనడానికి సాక్ష్యాలు చూపించాలి. అనుభవంలో ఉంది అనడానికి ఏ సాక్ష్యాలు పనికొస్తాయి? రెవెన్యూ రికార్డులే పనికొస్తాయి. అడంగల్ లోపహానినో, పాస్ పుస్తకము, టైటిల్ డీడు, ఆర్ఓఆర్ రికార్డు, ఇవన్నీ కూడా ఆ భూమి మన అనుభవంలో ఉంది అని చెప్పడానికి పనికొస్తాయి. సో ఒక పక్కన యాజమాన్య హక్కుల నిరూపణ కోసం ఏ విధంగా భూమి వచ్చిందో నిరూపించుకునే కాగితాలు కోర్టుకు చూపించాలి, అదేవిధంగా అనుభవంలో ఉన్న కాగితాలు చూపించాలి. అంటే ప్రధానంగా ఆర్ఓఆర్ రికార్డు, మన దగ్గర ఉన్న రిజిస్టర్డ్ దస్తావేజుల ఆధారంగా, అదేవిధంగా ఇతర సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగానే కోర్టులు ఎవరు భూమి యజమాని అని నిర్ణయిస్తుంది. అసలు భూమి సమస్య ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి రైతులు ఏం చేయాలంటారు? అంటే మనకు రోగం ఉందా లేదా అనేది ల్యాబులు ఉన్నట్టుగా భూమికి సమస్య ఉందా లేదా అని చెప్పే ల్యాబ్ ఏమైనా ఉంటే బాగుండేది. అట్లాంటి ప్రయత్నం ఒకటి చేసాం. ఇప్పుడు మనం లీఫ్ సంస్థ ద్వారా ఒక రెండు చోట్ల, ఇప్పుడు మనం ఇప్పుడు వరంగల్నే ఉన్నాం, లీఫ్ సంస్థ కార్యాలయం దగ్గరే ఉన్నాం మనము. ఇట్లా సంగారెడ్డిలో కూడా ఒక సంవత్సరం పాటుగా భూమి హక్కుల పరీక్షా కేంద్రాన్ని నిర్వహించినాం. ఎవరన్నా రైతులు తమకు సమస్య ఉందా లేదా కనుక్కోవడానికి వస్తే వాళ్ళ కాగితాలు పరిశీలించి చూసి, ల్యాబులో ఎట్లయితే మీరు రక్త పరీక్ష, మూత్ర పరీక్ష కోసం వెళ్తే మీరు బ్లడ్ శాంపిల్ యూరిన్ శాంపిల్ ఇస్తే వాళ్ళు రిపోర్ట్ ఎట్లయితే ఇస్తారో, మీకు పలానా పలానా పారామీటర్ల ప్రకారం ఇది ఉంది ఇది లేదని ఎట్లు ఇస్తారో, భూములకు సంబంధించి కూడా అలానే ఇచ్చే ప్రయత్నం చేశాం. దాంతోపాటుగా మనమే హెచ్ఎంటీవీ నేలతల్లి కార్యక్రమంలో కొన్ని వందల సార్లు చెప్పుకుంటాము, హక్కుల పరీక్ష చేసుకోండి అని. ఎవరన్నా భూ యజమాని గనక హక్కుల పరీక్ష చేసుకుంటే భూమికి సమస్య ఉందా లేదా తెలుస్తుంది. హక్కుల పరీక్ష అంటే ఏంటి? చట్టం భాషలో టైటిల్ వెరిఫికేషను లేదా టైటిల్ డ్యూ డెలిజెన్స్ అంటాం. భూమి హక్కులు ఉన్నాయని పరిశీలించి చూడాలి. ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏ రికార్డులను అయితే మాట్లాడుకున్నామో, సెటిల్మెంట్ రికార్డు దగ్గర నుంచి ఇప్పుడున్న ఆర్ఓఆర్ రికార్డు, గ్రామ పహాని అడంగల్ వరకు, ఈ రికార్డులను ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఏదైనా సమస్య ఉందా లేదా బయటపడుతుంది. అందుకోసం మన పాత వీడియోలు బోలుడు ఉంటున్నాయి నెలతల్లి కార్యక్రమంలో, హక్కుల పరీక్ష ఎట్లా చేసుకోవాలో చెప్పాను. ఈ హక్కుల పరీక్షని భూ యజమాని తాను స్వయంగా చేసుకోవచ్చు కొంతవరకు, లేదా దానికి ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలంటే దగ్గరలో ఉన్న ఎవరన్నా పారాలీగర్నో లేకపోతే పారాలీగల్ వాలంటీర్నో లేదా ఎవరైనా లాయర్ని కనుక సంప్రదించినట్లయితే వారి దగ్గర ఉన్న కాగితాలను పరిశీలించి చూసి ఏదైనా ఇబ్బంది ఉందా లేదా అనేది చెప్తారు. ఆ ఇబ్బందిని అధిగమించాలంటే ఏ చట్ట ప్రకారం ఎక్కడికి వెళ్ళాలనేది కూడా నిర్ధారించుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను మళ్ళీ మళ్ళీ రైతాంగానికి మన నెలతల్లి కార్యక్రమం ద్వారా చెప్పేది ఏంటంటే, మీరు ఒక్కసారన్నా ఈ పని చెయ్యాలి. అంటే ఆ సమస్య ఉందా లేదా అనేది ముందు కనుక్కుంటే సమస్యను తొందరగా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ వ్యవసాయ సీజన్ మొదలవుతుంది, మనం రైతులందరూ దుక్కి చదువులు చేసుకోవటం, విత్తనాలు కొనుక్కోవటం, ఎరువులు పురుగు మందులు సేకరించుకుని దగ్గర పెట్టుకోండి, ఇవన్నీ పనులు చేస్తున్నారు. ఇవి ఎట్లయితే చేస్తారో ఆ యాక్టివిటీలో, ఆ కార్యక్రమంలో భాగంగా మీ రికార్డు కూడా ఒకసారి చూసుకున్నట్లయితే హక్కుల చిక్కులు లేకుండా ఒకవేళ వచ్చినా అధిగమించడానికి ఈ భూమి హక్కుల పరీక్ష ఉపయోగపడుతుంది. ఈ భూ సమస్యలపై ప్రభుత్వం ఏం చేస్తే రికార్డుల తప్పులను గుర్తించి సవరించడానికి అవకాశం ఉంటుందంటారు? ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మనం ఏదైతే రైతాంగానికి సలహా ఇచ్చినా మీరు భూమి హక్కుల పరీక్ష చేసుకోమని, ఆ భూమి హక్కుల పరీక్ష ప్రతి రైతుకు ప్రభుత్వం చేస్తే చాలు. ఇప్పటిదాకా నేను చెప్పిందేమో రైతు చేసుకోమని చెప్తున్నా. అందరూ రైతులు మనం ఎన్నిసార్లు చెప్పినా అంత అవగాహన లేకపోవటం వల్లనో లేకపోతే కాగితాలు తీసుకోలేకపోవటం వల్లనో ఈ హక్కుల పరీక్ష సాధ్యం కాదు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, అందరి మనం ఏం చెప్తున్నాం, మీరు పోయి ఆరోగ్య పరీక్షలు చేసుకోండి, మీకు షుగరో బీపీ ఇంకేవో ఉంటే పోయి మందుగోళీలు తెచ్చుకోండి అని చెప్తున్నాం. అందరు పోట్లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే, ల్యాబ్నే మనం ఊళ్ళకి పంపాలి, అందరికీ మనమే పరీక్షలు చేయాలి, జబ్బు ఉన్న వాళ్ళకి మనం మందులు ఇవ్వాలి. భూముల గురించి కూడా అచ్చంగా అదే చేయాలి. ప్రభుత్వము ప్రతి గ్రామంలో ప్రతి రైతు యొక్క కాగితాలు పరిశీలించి చూసి, రెవెన్యూ రికార్డులతో పోల్చి చూసి సమస్య ఉందా లేదా గుర్తించి ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ఎట్లా చేయాలో ప్రయత్నం చేయడం కోసం మేమే స్వయంగా లీవ్ సంస్థ తరపున 10 గ్రామాలలో ఎక్సర్సైజ్ చేశాం. తెలంగాణ రాష్ట్రంలో బోరికాళ్ళ ప్రక్షాళన జరిగినప్పుడు కూడా అట్లా కాదు, ఇంకొక భిన్నంగా ఇట్లా ఈ పని చేయవచ్చు అని చెప్పి ప్రభుత్వానికి చాలాసార్లు చెప్పాం. ఈసారి మరొక్కసారి చెప్పదలుచుకున్నాం, తెలంగాణలో మరీ ముఖ్యంగా ఈ భూమి హక్కుల పరీక్ష ప్రభుత్వమే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మా ప్రస్తావన ఎందుకు చేయట్లేదంటే ఆంధ్రప్రదేశ్లో భూముల సర్వే జరుగుతుంది. సర్వే జరిగినప్పుడు ఎట్లాగో భూమిని కొలవాలి, రికార్డులన్నీ చూడాల్సి వస్తుంది కాబట్టి ఆ సర్వే అన్నా చేయాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నట్టుగా తెలంగాణలో భూముల సర్వే జరగాలి. తెలంగాణలో భూముల సర్వేకి వెళ్ళినా భూమి సర్వే చేసే ముందు ఇట్లాంటి హక్కుల పరీక్ష చేసి ముందు రికార్డులను సెటరేట్ చేసిన తర్వాతనే సర్వేకి పోగలుగుతాం. ఈ భూమి హక్కుల పరీక్ష కనుక ప్రభుత్వం చేయకపోతే సర్వేకి పోయినా చాలా ఇబ్బందులు వస్తాయి. ఏం చేయాలి భూమి హక్కుల పరీక్ష ఎట్లా చేయాలి? చాలా సులభమైనది, ప్రభుత్వానికి చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. గ్రామాలలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఒక 6 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 12,000 రెవెన్యూ గ్రామాలలో ఇది పూర్తి చేయొచ్చు. ఏం చేయాలంటే ఈ 11,000 పైచిలకు ఏవైతే రెవెన్యూ గ్రామాలు తెలంగాణలో ఉన్నాయో ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి చెందిన ఒక 3 యువతి యువకులను ఎంపిక చేసుకోవాలి. చదువుకొని ఆ గ్రామం మీద కొంత అవగాహన ఉండి కొంత ప్రజల కోసం పనిచేసే ఇంట్రెస్ట్ ఉన్న ఒక 3 యువతి యువకుల్ని ప్రభుత్వం ఒక 6 నెలల కోసం నియమించుకోవాలి. 6 నెలలకు ఉపాధి కల్పించాలి అంతే. ఈ 6 నెలల పాటు వాళ్ళకి 2-3 చిన్న చిన్న పనులు అప్పచెప్పాలి. ఆ పని అప్పచెప్పే ముందు 33,000 మంది ఎవరైతే మనం ఇందులో ఎంపిక చేసుకుంటామో వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ ఇవ్వాలి. భూమి రికార్డులను అర్థం చేసుకునే దానిపైన, పహాని అంటే ఏంటి, ధరణిని ఎట్లా చూడాలి, ఇంతకుముందు ఆర్ఓ రికార్డు ఎట్లా పరిశీలించాలి, పాస్బుక్ ఎట్లా చూడాలి, ఇట్లాంటి బేసిక్ అంటే ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేయాలనే లాంటి ఒక శిక్షణ మనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేతిలో ఒక 3 ఫార్మాట్లు పెట్టాలి. వాళ్ళకి చెప్పాల్సిన పనులు అంటే మీరు ఇంటింటికి పోయి ఆ ఫార్ము నింపమని చెప్పాలి. ప్రతి వ్యక్తిని అడిగి మీకు భూమి ఉందా, భూమి ఉంటే సమస్య ఉందా, మీకు పాస్బుక్ ఉందా, మీకు ఏమి ఇబ్బంది ఉందా అనేది వాళ్ళు ఆ ఫార్మాట్లో నమోదు చేసుకోవాలి. వాళ్ళు అలాగే ప్రతి భూ కమతానికి వెళ్ళి ఒక రఫ్ మ్యాప్, ఆ కమతానికి సంబంధించి సర్వే చేయకుండా దాని హద్దుల్ని బట్టి ఒక రఫ్ స్కెచ్ తయారు చేసుకొని ఇలాంటి సమాచారం మళ్ళీ ఫీల్డ్ నుంచి తెచ్చుకోవాలి. ఈ 2 తెచ్చుకున్న తర్వాత తెలంగాణలో ఉన్న కీలక రికార్డుల కాపీ మనం వాళ్ళకి ఇవ్వాలి. తెలంగాణలో ఏమున్నాయి కీలక రికార్డులు, ఇప్పుడున్న ధరణి ఉంది, అంతకుముందు 1B ఉంది, ఎప్పుడు ఎవరికైతే మెయింటైన్ చేసినా అప్పటివరకు పహాని ఉంది, పాత రికార్డు అయిన సేతువారు ఉంది. ఈ 4 రిజిస్టర్ల ఒక కాపీస్ కనుక ఇక యువకులకి యువతులకి ఇస్తే వాళ్ళు ఆ రెవెన్యూ రికార్డులు ఏముందో తీసుకుంటారు. ఈ 3 చోట్ల నుంచి మనకు సమాచారం వస్తుంది. ఇంటింటి నుంచి వచ్చిన సమాచారం ఉంటుంది, ఫీల్డ్కి పోయి తెచ్చుకున్న సమాచారం ఉంటుంది, రెవెన్యూ రికార్డులు తీసుకొచ్చిన సమాచారం ఉంటుంది. ఈ 3 దగ్గర పెట్టుకొని వాళ్ళు 2 పనులు చేయాలి. 1, భూ యజమాని వారిగా సమస్యలు ఏమున్నాయో రాయాలి. రికార్డు అంతా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి సమస్యలు ఏంటియో భూ యజమాని వారిగా రాయాలి. 2, ధరణి లేటెస్ట్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని ఏ ఎంట్రీలు తప్పుకున్నాయో వాటిని మార్కింగ్ చేయాలి. ఇది కనుక చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఎవరెవరికి ఏ భూ సమస్య ఉంది అనేది గుర్తింపు అయిపోతుంది. ఈ మొత్తం కార్యక్రమం చేయడానికి 2 నెలలు పడుతుంది. అంటే యువతి యువకులను ఆ ఎంపిక దగ్గర నుంచి వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ ఎక్సర్సైజ్ అంతా అయిపోవడానికి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల కార్యక్రమం అయిపోయినాక 3 నెలలు ఏం చేయాలంటే ఆ సమస్యలన్నిటికీ ఏ ఫార్ములో దరఖాస్తు పెట్టాలో వీళ్ళతోటి ఆ దరఖాస్తు రెవెన్యూ యంత్రాంగానికి దరఖాస్తు పెట్టించాలి. ఇక్కడ దాకా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేయాల్సిన పనిలేదు, ప్రభుత్వం ఇంకేమి చేయాల్సిన పనిలేదు. ఇది ఆ గ్రామంలో ఉన్న యువతి యువకుల ద్వారా చేయించవచ్చు. వీళ్ళని లీడ్ చేయడం కోసం తెలంగాణలో ఉన్న 500 పారాలీగల్ సర్వేయర్లు ఎవరైతే ఉన్నారో, కమ్యూనిటీ సర్వేయర్లు, వాళ్ళ ద్వారా ఈ పని అయిపోతుంది. ఇది అయిన తర్వాత ఏవైతే దరఖాస్తులు వస్తాయో వీటిని పరిశీలించి పరిష్కారం చేయటం కోసం రెవెన్యూ యంత్రాంగం కనుక గ్రామానికి వెళ్ళి విలేజ్ రెవెన్యూ కోర్టో లేదా రెవెన్యూ అదాలత్తో రెవెన్యూ సదస్సు ఏదో ఒక పేరుతోటి ఆ గ్రామంలో రెవెన్యూ యంత్రాంగం వెళ్ళగలిగితే అక్కడికక్కడ ఆ సమస్యలను పరిష్కరించి ధరణిలో సవరణ చేయొచ్చు.